పదహారు పాయింట్ ఎనిమిది కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ కేసులో అరెస్టైన నిందితులను సైబరాబాద్ సిట్ పోలీసులు రెండో రోజు విచారించారు ఐదు రోజుల కస్టడీలో భాగంగా ఐదుగురు నిందితులు జియా ఉల్ రెహమాన్ మరో నలుగురిని ప్రశ్నించింది ఇలాంటి ముఠాలు ఇంకా ఎన్ని ఉన్నాయి దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశాలపై ఆరా తీశాయి వ్యక్తిగత డేటాను ఎవరెవరికి విక్రయించారు డాటా ఎలా పొందారు రక్షణ ఉద్యోగుల డేటా ఎలా బయటకొచ్చింది కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని ఎలా పనిచేస్తున్నారు అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు జస్ట్ డైల్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి వారిని ప్రశ్నించాలని సిట్ భావిస్తోంది